అంటే డాక్టర్ ఇప్పుడు చిన్నపిల్లలు ఓకే, బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన చాలా మంది పిల్లలు వాళ్ళ వయసుకు మించి బరువు అనేది పెరుగుతూ ఉంటున్నారు. మెయిన్ రీజన్ వచ్చి ఒకటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ముఖ్యంగా ఈ కోవిడ్ లాస్ట్ 3-4 ఇయర్స్లో జరిగింది ఏంటిది అంటే, మనకి ఆబ్వియస్లీ పిల్లల్ని మనం బయటికి ఎలా చేయలేదు, అండ్ స్కూల్స్ కూడా లేవు, పీర్స్తో ఆడుకునే టైం తగ్గిపోయింది, అండ్ కంప్యూటర్స్కి, ల్యాప్టాప్స్కి, ఐప్యాడ్స్కి, ఫోన్స్కి అడిక్షన్ ఎక్కువైపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండే గేమ్స్ ఆడకుండా అంతా ఆన్లైన్ గేమ్స్ లేదా ఫోన్లో ఉండే గేమ్స్, ఇండోర్ గేమ్స్ ఇవంతా ఎక్కువ ఆడటం వల్ల ఏమవుతుందంటే, ఒకటి చైల్డ్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వెయిట్ అనేది పెరుగుతుంటుంది. ఆబ్వియస్లీ పిల్లోడు మనకి పొద్దున్నే ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉంటే వాడు అది ఇది తింటూ ఉంటాడు, ముఖ్యంగా జంక్ ఫుడ్ తింటూ ఉంటాడు, బిస్కెట్స్, లేస్, కుర్కురే అని చెప్పేసి, అండ్ ఈవినింగ్ ఎక్కడికో బయటికి పోదాం అది తిందాం ఇది తిందాం అంటుంటారు. మనం కూడా ఇంట్లోనే ఉండే వాళ్ళతో గొడవ పెట్టడానికి మనం కూడా జంక్ ఫుడ్ ఇచ్చేస్తూ ఉంటాం వాళ్ళకి అడిగిన అడగనే. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇదంతా ఫుడ్ ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల మనకి వెయిట్ అనేది పిల్లలు పెరుగుతూ ఉంటారు. అండ్ కాకపోతే మనం ఇది నార్మల్గా ఎక్కువ ఫుడ్ తిని, ఫ్యాట్ ఫుడ్ తిని, జంక్ ఫుడ్ తిని లావవటం ఒకటి ఉంటుంది, కానీ సడన్గా ఎవరైనా పిల్లోడు అకస్మాత్తుగా వెయిట్ పెరిగాడు, బరువు సడన్గా పెరిగాడు, ఆకలి లేదంటున్నాడు, అండ్ ఇలాంటి ఇష్యూస్ ఉంటే కనుక మనం థైరాయిడ్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సడన్గా పిల్లోడు బరువు పెరిగినప్పుడంటే కంపల్సరీగా పిల్లలు డాక్టర్ చూపించాలి, థైరాయిడ్ ఒకటి ఎవాల్యుయేట్ చేసుకోవాలి మనం. ఏ ఏజ్లోనే రావచ్చు అండి థైరాయిడ్ అనేది. అప్పుడే పుట్టిన బేబీస్కి మదర్కి థైరాయిడ్ ఉండి మదర్ సరిగ్గా కంట్రోల్ లేకుండా అప్పుడే పుట్టిన బేబీస్కి కూడా వస్తుంది. కాకపోతే థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్ మన బాడీలో, అంటే మన నడవడిలో ప్రతిరోజు థైరాయిడ్ హార్మోన్ అనేది కావాలి. మనం హార్ట్ ఫంక్షన్ నుంచి మన సెల్లర్ మెటబాలిజం ఫంక్షన్ వరకు అన్నిటికీ మనకి థైరాయిడ్ హార్మోన్ కావాలి. చిన్నపిల్లల్లో కనుక అప్పుడే పుట్టిన బేబీస్ కానించి కూడా మనం ఇంకేస్ థైరాయిడ్ సరిగ్గా స్క్రీన్ చేయకపోయినా, బేబీకి థైరాయిడ్ మనం చూసుకోకపోయినా, బేబీకి కనుక థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంది అంటే కనుక, థైరాయిడ్ హార్మోన్ అంటే థైరాయిడ్ యొక్క ఫంక్షనింగ్ తక్కువ ఉంటే కనుక అది బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. దానివల్ల పిల్లలు అనేది తెలివి అనేది మందగించి ఉండే ఛాన్సెస్ ఉంటాయి, హై ఉంటాయి కంపల్సరీగా. ఇలాంటి పిల్లల్లో మనం థైరాయిడ్ తొందరగా గుర్తించి మనం థైరాయిడ్ సప్లిమెంట్ స్టార్ట్ చేస్తే కనుక బ్రెయిన్ అనేది ఒక నార్మల్ పిల్లల్లో అనే వర్క్, వాళ్ళకు కూడా నార్మల్గా వర్క్ చేస్తుంటుంది. సడన్గా పెరుగుతున్నప్పుడు మనం కామన్గా ఎవాల్యుయేట్ చేసుకుందాం అన్నమాట, ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా, అట్లీస్ట్ సైక్లింగో స్విమ్మింగో లేకపోతే ఈవినింగ్ తోడిపిల్లతో ఆడుకుంటుండా లేదా, ఫుడ్ ఎలా హ్యాబిట్స్ ఉన్నాయి, జంక్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ ఏమైనా ఎక్కువ తీసుకుంటున్నాడా, ఇవి కాకుండా ఈ ఆన్లైన్ గేమ్స్ ఇలాంటివి ఏమైనా ఎక్కువ ఆడుతున్నాడా చూసుకుంటాం. గ్రాడ్యువల్గా క్రమేణా వెయిట్ పెరిగితే పర్లేదు, బట్ సడన్గా ఓవర్ 5 డేస్లోనో, సారీ, ఒక 1 మంత్లోనో, ఒక 2 వీక్స్లోనో సడన్గా వెయిట్ పెరిగిపోయే వాళ్ళకి మాకు అర్థం కావట్లేదు, అండ్ మెడక చుట్టూ కూడా నల్లగా అవుతుంది ఇదంతా అనిపించినప్పుడు మనం తప్పనిసరిగా ఫ్యామిలీ హిస్టరీ తీసుకొని థైరాయిడ్ అనేది ఎవాల్యుయేట్ చేసుకుంటాం.